అధికారంలో ఉన్నప్పుడు నా పుండు మీద కారం చాలినవు. అప్పుడు నాకు ఎంత మంట ఉట్టి ఉండొచ్చు? ఇప్పుడు నాది అధికారం కాబట్టి నీకు పుండు లేకపోయినా పేడుతోని గెలికి పుండు చేసి కారం మిరియాల పొడి చల్లుతా అన్నట్టే ఉంటాయి సర్కారులు ప్రతిపక్షాలు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది అదే రీభాయ్, అదేందో చూడురి. చంద్రాల సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేమి వెలుగబెట్టిండో అవి తెలుగులు ఎంత దాకా వారినియో లెక్కబెట్టి చూస్తున్న జగనాల సర్కారు. అట్లా ఒక్కొక్కటి ముంగటేసుకుంటున్నది. ఆ ముంగటేసుకున్నట్లా ఇప్పుడు ఏపీ ఫైబర్ కుంభకోణంను అద్మిచ్చి పట్టుకున్నది. టీడీపీ అధికారం వెలుగబెట్టినప్పుడు జరిగిన అవకతవకల మీద సిఐడి విచారణ గట్టిగానే ఆర్డర్ ఇచ్చింది. రువ్వడి మీద విచారణ ఉడగొట్టి తశ్వ చేయాలని, ఆ కుంభకోణంలో దొంగలకు శిక్ష పడాలని సిఐడిలకు పట్టి పట్టి చెప్పింది. ఇప్పుడున్న ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంతో సిఐడి విచారణకు సర్కారు ఇషారిచ్చింది. ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో 700 నుంచి 1000 కోట్ల నడుమ భారీగా కుంభకోణం జరిగిందని అప్పట్లోనే గుసగుస వినిపించిన ముచ్చట ఏర్కొన్నదే. సెటప్ బాక్స్లను కొనుడు, ఫైబర్ నెట్కు టెండర్లను ఖరారు చేసుట్లా లూటీలు జరిగినాయి అనే అభియోగాలు ఉన్నాయి. అప్పటి ఐటీ మంత్రి లోకేష్, ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ ఇద్దరు కలిసి టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని జగన్ సర్కార్ అంటున్నది. దీంతో ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరపాలని సిబిఐను జగన్ సర్కార్ కోరింది. అయితే విచారణను సిబిఐ చెవికెక్కించుకోకపోవడంతో సర్కార్ ఈ బాధ్యతను సిఐడికి అప్పజెప్పింది. చూడాలి మళ్ళా సిఐడి ఎందాక తశ్వ చేస్తుందంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.